వరకు రోడ్డు మీదకి వెళ్తాం, మళ్ళీ వస్తాం. ప్రతి మన లైఫ్ లో మోటార్ వెహికల్స్ తోటి చనిపోయేంత వరకు అవినాభావ సంబంధం ఉంది. దాంట్లో మీ ఇంకోటి ఏంటంటే, బైక్ నడపాలంటే ఒక ఏజ్, ఒక మోటార్ వెహికల్స్ యాక్ట్ అనేది ఒకటి ఉన్నది, ఒక చట్టం ఉన్నది. మినిమం 18 సంవత్సరాలు క్రాస్ అయ్యి ఉన్న వాళ్ళకి మాత్రమే లైసెన్స్ ఇస్తారు. 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అంటే మైనర్స్, 18 సంవత్సరాలు ఒక్కరోజు తక్కువ ఉన్నా కానీ బైక్ నడపడానికి ఎలిజిబిలిటీ ఉండదు, ముందు మనకు అది తెలియాలి. వాటితో పాటు బైక్, ఏ బైక్ కానీ, టూ వీలర్ దగ్గర నుంచి కార్లు, i100 ఏదైనా కానీ దానికి రిజిస్ట్రేషన్ ఉండాలా, ఇన్సూరెన్స్ ఉండాలా, లేదా అదర్ డాక్యుమెంట్స్ అన్ని అప్డేట్ పెట్టుకొని మైనారిటీ తీరి 18 సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు నడపడానికి మాత్రమే డిజైన్ చేయబడ్డ రోడ్స్ మన చట్టం మన ఇండియాలో ఎలో చేస్తున్నారు. కింద వాళ్ళు ఎవరు కూడా నడిపినా అది చట్టరీత్యా నేరం, అది ముందు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నారు పిల్లలు, మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు, అందరు కూడా. మీకు తెలియకుండా ఏంటంటే చిన్నపిల్లలు ఒక మైనర్స్ నడుపుతుంటే అదొక పిల్లలకి, ఇంకా తల్లిదండ్రులకి ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా, అప్పుడే బండి నడుపుతున్నాడు మావాడు అని జోష్ ఉంటుంది, కొద్ది యాంగ్జైటీ ఉంటుంది, ఇస్తే ఏమవుతుంది అన్నట్టుంటది. కానీ అదే ఆ ఇయ్యటంతో అతను ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది, ఇంకోళ్ళ ప్రాణాలు తీసే అవకాశం ఉంటుంది, మన ఇల్లు గుల్లం చేసే అవకాశం ఉంటుంది. దాని ఉదాహరణగా మొన్న మనకి కరీంనగర్లోనే ఇద్దరు మైనర్స్, ఇది మన సెయింట్ జాన్ స్కూల్ దగ్గర అర్ధరాత్రి 11-12 గంటల ప్రాంతంలో ఇట్లా మీలు మీలాంటి పిల్లలు వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు స్పీడ్ కావాలి, లైసెన్స్ లేదు, బండి ఏం లేదు వేసిండ్రు, డైరెక్ట్ పోయి పోలు గుద్దుకున్నారు. స్పాట్ లో ఒకళ్ళు చనిపోయారు, ఇంకొకళ్ళు హాస్పిటల్లో చనిపోయారు. తెల్లారేసరికల్లా అసలు తల్లిదండ్రులకు తెలియదు, ఎటు పోయిందో తెలియదు, ఏం తెలియదు. అట్లే నిన్న మొన్న కేశవపట్నంలో మీరు చూసుకుంటారు పేపర్లో వచ్చారు, ఇద్దరు మైనర్స్ నడుపుతున్నారు, ఆ బండి హైవే ఎక్కారు, అసలు లైసెన్స్ లేదు, అసలు ఏం జరుగుతుందో తెలియదు. సరిగా సడన్ బ్రేక్ వెనక నుంచి వెళ్తున్న టైంలో లారీ గుద్దేశారు. అంటే ఇట్లా